పల్లవి శ్రీ పల్లవి సెకండ్ హాఫ్ చాలా బాగా చేసినారు. ఇంటర్వెల్ సీన్ చాలా బాగుండే, ఎలివేషన్స్ మంచి, బీజియం మంచిగా ఉండే అన్న లాస్ట్ సీన్ బీజియం. ఎలివేషన్ శ్యామ్ సింగ్ రాయ్ కి అసలు క్రేజ్ ఇచ్చిన నాని 2 ఇయర్స్ తర్వాత హిట్ కొట్టేసిండు అనుకోవచ్చు. చాలా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు, చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ అయితే క్రేజీ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం పక్కా హైలైట్ అవుతుంది. సాయి పల్లవితో కాదు, ఫస్ట్ కృతితో బాగుంది రొమాన్స్ అయితే ఎక్కువ ఉంది, బాగుంది. సాయి పల్లవి చాలా మంచిగా చేసింది, రోల్స్ కూడా బాగున్నాయి కదా. కృతి శెట్టి బాగానే చేసింది కానీ కంపారిటివ్లీ సాయి పల్లవి బాగుంది. 4 ఇస్తాను. ఖబర్దార్ చాలా. సెకండ్ పార్ట్ వెరీ నైస్ చాలా బాగా చేసిన. ఆ ఇంటర్వెల్ సీన్కి ఎలివేషన్స్ మాత్రం, ఇంట్రొడక్షన్ ఆఫ్ శ్యామ్ సింగ్ రాయ్ వెరీ నైస్, చాలా బాగుంది. అది వరల్డ్ నోన్ న్యూస్ రైట్, చాలా బాగుంది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి మేడం? బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. అనురాగ్ కుల్కర్ణి ఈజ్ ద బెస్ట్ అని చెప్పాలి ఈ మూవీలో. మూవీ ఎటువంటి మెసేజ్ ఇచ్చింది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి బాగా. ఏ క్లాస్ ఇమ్మనా లేదంటే బీసీ ఫ్యామిలీ మూవీ అండి ఇది. చాలా నచ్చింది మూవీ నాకు. అందులో సిరివేణల సాంగ్, ఇంకా శ్యామ్ సింగ్ గారి సాంగ్ నచ్చింది, రైజ్ ఆఫ్ శ్యామ్. నచ్చింది, అందులో బెంగాలీ డైలాగ్స్ చాలా నచ్చినాయి. నాకు డైలాగ్స్ ఏం లేవు. రావు కూడా చాలా నచ్చింది సినిమా. అందులో 3 హీరోయిన్స్ ఉంటారు కదా, అది నచ్చింది నాకు. నాకు సాయి పల్లవి చాలా నచ్చింది. నాకు సాయి పల్లవి ఇష్టం, అక్కతో ఒక మూవీ చేయాలనుకున్నాను, చేశాను. సో దట్స్ ఇట్. బాగుందన్న సినిమా, బాగుంది. బ్లాక్బస్టర్ శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్, క్యారెక్టర్ ఇంకా చెప్పరా, చెప్పరా శ్యామ్ సింగ్ లవ్ స్టోరీ తీసుకున్నాడు. లవ్ స్టోరీ తీసుకున్నాడు, యాక్టింగ్ మాత్రం మెరుగుదీశాడు. బాగుంది సినిమా, బ్యాక్గ్రౌండ్ బాగుంది సినిమా మాత్రం. ఒక చూడొచ్చు పర్లేదు అంత, అంటే యాక్టింగ్ నేర్చుకోవాలి ఇంకా కీర్తి శెట్టి. అంత 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 యాక్టింగ్ రాలేదు. నానితో యాక్ట్ చేయడం అంటే చాలా గ్రేట్. సాయి పల్లవి డ్యాన్స్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్ బాగుంది, శ్యామ్ సింగ్ క్యారెక్టర్ చాలా. అంటే కీర్తి శెట్టిది ఇంకో హిట్ అనుకోవచ్చు. ఒక నిమిషం, అందరూ వస్తారా? గొంతు బాగాలేదు ఈరోజు, పట్టుకోమన్న బ్రో. బ్రో బ్రో పానీపూరిలో వేస్తారు పానీ. వచ్చాడు నాని. సారీ గాయ్స్, కుర్రోల్ని వెర్రెక్కించే హీరోయిన్ ఉంది బ్రో. మామూలుగా కాదు, వెళ్తున్నాయి బస్సులో. కృతి శెట్టి పెట్టింది కిస్సులు, మామూలు కిస్సులు కాదు. బాయ్ బాయ్ బాయ్, వచ్చాడు శ్యామ్ సింగ్ రాయ్. సాయి పల్లవి డ్యాన్స్ కాదు, సాయి పల్లవి కాదు, స్ప్రింగు జుమ్ 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 స్ప్రింగు. మామూలుగా కాదు, అమ్మ ఎన్ని బెండింగ్లు కొట్టిందంటే మామూలుగా కాదు. మామూలు బెండింగ్లు అలాగే ఎవడు కొట్టలేడు. ఒలింపిక్స్కి వెళ్ళాలి సాయి పల్లవి, ఒలింపిక్స్కి వెళ్ళాలి. అంతలాగా స్ట్రెచ్ అవుతుంది బాబోయ్, స్ప్రింగ్ కన్నా దారుణంగా స్ట్రెచ్ అవుతుంది ఆవిడ. కేకండి, నిజంగా సినిమా ఒక మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. అక్కడక్కడ కొంచెం స్లో ఉంది కానీ పిల్ల పాపలతో జల్లతో అందరితో ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. నాని గారు, మీరు నేచురల్ స్టార్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. బాయ్ బాయ్ బాయ్, వచ్చాడు శ్యామ్ సింగ్ గారు. సినిమా చాలా బాగుందన్న, ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్లైమాక్స్ సీన్,
ఫైట్స్ కాదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే సినిమా నిలబడుతుంది. సాయి పల్లవి డ్యాన్స్, ఆ సినిమాకి ఏ సినిమాకైనా సరే సాయి పల్లవి డ్యాన్స్ సూపర్. క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది. శ్యామ్సింగ్ రావు క్యారెక్టర్ అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్. ఆయన ఒక రైటర్ అన్నమాట. సినిమాకి ఐ మీన్ ఎస్ఆర్ పబ్లికేషన్స్ అనే ఒక దీనికి స్టోరీస్ రైటర్స్, విప్లవం అంటే అలాంటి స్టోరీస్ రాస్తుంటాడు. ఆ క్యారెక్టర్ వచ్చేసి అక్కడతో ఎండ్ చేసేస్తాడు దాన్ని. అది ఇప్పుడు నాని మీద మళ్ళీ అది ఇంపాక్ట్ చూపించి మళ్ళీ సేమ్ స్టోరీ రాయడంతో మొత్తం స్టోరీ బయటకు వస్తుంది. సినిమా అయితే మాత్రం చాలా బాగా వచ్చింది.